హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దీక్షా యాప్లో మన యొక్క వీడియోను ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాం ఇక్కడ మొదటగా దీక్ష యాప్ను టచ్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట మన పేరు అయి ఉండి కిందకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ అబ్జర్వేషన్ అని ప్రాజెక్ట్ అని నేరుగా కనిపిస్తాయి మరి కొంతమందికి ఇలా అబ్జర్వేషను ప్రాజెక్టు అని కనిపించవు వాళ్ళ వ్యూ ఎలా ఉంటుందో కొంతమంది సెల్ఫోన్ల వ్యూ ఎలా ఉంటుందో కూడా మనం పరిశీలన చేద్దాం కొంతమందికి ఇలా పైన పేరుండి దీక్షలకు వెళ్ళిన వెంటనే కిందకు స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ చూపినట్టు లెటర్స్ నో హియర్ సీ మోర్ అని ఉంటుంది వీళ్ళకి ఇక్కడ అబ్జర్వేషను ప్రాజెక్టు లేదు మరి వీళ్ళు ఏం చేయాలి అనేది ఒకసారి పరిశీలన చేద్దాం వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మూడు గిర్రెలు ఉన్నాయి కదా ఇక్కడ టచ్ చేయాలన్నమాట ఇక్కడ టచ్ చేస్తే స్విచ్ టు క్లాసిక్ అపెక్స్ ఎక్స్పీరియన్స్ అనేవి మొదట తగలాలి అప్పుడు కూడా రాకుంటే మళ్ళీ పైన మూడు చుక్కలు తగిలితే అప్పుడు స్విచ్ టు క్లాసిక్ అపెక్స్ కాకుండా బీటా వర్షన్ అనేది వస్తుంది ఆ బీటా వర్షన్ టచ్ చేస్తే వెనక్కి వెళ్తే అప్పుడు ఖచ్చితంగా ప్రాజెక్ట్ వస్తుంది అన్నమాట చూద్దాం ఇక్కడ తగిలాము ఇప్పుడు కూడా రాలేదు మళ్ళీ వెనక్కి వచ్చాం మళ్ళీ టచ్ చేసాం మళ్ళీ అపెక్స్ తగులుతున్నాం అంటే ఒకటోసారి రాలే అంటే ఆ బీటా వెర్షన్ వచ్చేంతవరకు ఇక్కడ గమనించండి ట్రై టు న్యూ అపెక్స్ ఎక్స్పీరియన్స్ బీటా ఇది తగిలితే ఖచ్చితంగా కింద దిక్కు ప్రాజెక్ట్ అని వస్తుంది పరిశీలన చేద్దాం ఇప్పుడు వెనక్కి వచ్చాము ఖచ్చితంగా ఇప్పుడు ఇలా వచ్చినప్పుడు మాత్రం అబ్జర్వేషన్స్ ప్రాజెక్ట్ వస్తుంది ఇప్పుడు ప్రాజెక్ట్ పైన క్లిక్ చేద్దాం ఇలా క్లిక్ చేస్తే ఈ విధంగా ప్రాసెస్ జరుగుతుంది అనమాట కాసేపు ప్రాసెస్ జరిగి ఈ పేజీ యాక్టివ్లోకి వస్తుంది సో ఇలా వచ్చాక అసైన్డ్ మీ అని డిస్కవర్డ్ మీ అని దీని పక్క ఇంకా మై ప్రాజెక్ట్ అనేది కూడా వస్తుంది గమనించండి క్రియేటెడ్ బై మీ ఇక్కడ మూడు ఉన్నాయి ఒకటోది రెండోది మూడోది మూడోది క్రియేటెడ్ బై మీ అనమాట ఈ క్రియేటెడ్ బై మీని టచ్ చేయాలి మళ్ళీ ఈ విధంగా కాసేపు ప్రాసెస్ జరుగుతుంది ఇలా ప్రాసెస్ పూర్తి అయ్యాక కింద క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయాలి అప్పుడు ఇక్కడ టిక్ మార్క్ ఉంచి కింద షేర్ని టచ్ చేయాలన్నమాట ఇప్పుడు ఇలా చేశాక షేర్ని టచ్ చేశాక ప్రాజెక్ట్ యొక్క టైటిల్ ఇది మ్యాండేటరీ అనమాట మనము క్లాస్ రూమ్లో తరగతిలో చెప్పిన ప్రాజెక్ట్ యొక్క వివరాలను మరియు దానివల్ల కలిగే డిస్క్రిప్షన్ అంటే ఉపయోగాలను కొన్నిటి రాయాలన్నమాట అదేవిధంగా క్యాటగరీస్ అంటే ఇక్కడ ఈ ఓన్లీ టీచర్కి సంబంధించిందనా టీచరు స్టూడెంట్కి సంబంధించిందా లేదా ఇంకా ఏదైనా సరే ఈ ఆప్షన్స్ సాధారణంగా టీచర్ అయితే ఏం చేయాలి టీచరు మరియు స్టూడెంట్ అనే ఆప్షన్ని పిక్ చేసుకోవాలి ఒకసారి చూద్దాం ఎలా నింపాలో ఈ విధంగా దీన్ని క్లిక్ చేస్తానే కింద లెటర్స్ అనేటి హైలైట్ అయితే మనం ప్రాజెక్ట్ పేరు నింపుకోవాలన్నమాట ఇక్కడ ప్రాజెక్ట్ నింపాక డిస్క్రిప్షన్ను కూడా నింపాలి ఇది కూడా మ్యాండేటరీనే ఇవి నింపకుండా ముందరికి వెళ్దామంటే ఇది యాక్టివ్లోకి రాదు క్రియేట్ అండ్ కంటిన్యూ అనే బటన్ యాక్టివ్లోకి రాదన్నమాట కేటగిరీస్లోకి వెళ్దాం ఇక్కడ సెలెక్ట్ కేటగిరీస్ అనే అంశం వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి పరిశీలన చేద్దాం క్లిక్ చేస్తే ఈ విధంగా స్టూడెంట్ టీచరు ఇంకా రకరకాల అంశాలు ఉన్నాయి మనం యాజ్ ఎ టీచర్గా మనము టీచరు స్టూడెంట్ అనే ఆప్షన్ ఎంచుకొని కింద సబ్మిట్ ఉంది కదండి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ సెలెక్ట్ కేటగిరీస్ కాడ టీచరు స్టూడెంట్ అనేటువంటివి వస్తాయి ఒకవేళ ఓన్లీ స్టూడెంటే లేదా ఓన్లీ టీచరే కావాలనుకుంటే వీటిని ఇంటూ కొట్టేసి తీసేయచ్చు అనమాట నెక్స్ట్ క్రియేట్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఆ విధంగా వచ్చినాక నెక్స్ట్ పేజ్లోకి డైరెక్ట్ అవుతుంది యాడ్ ఎంటిటీని అంటే ఇక్కడ ఇంకా డేట్లు అవి ఏమి నింపుకున్నా సెలెక్ట్ ప్రోగ్రామ్ అని నింపుకున్నా ఏం పర్వాలేదు జస్ట్ యాడ్ ఎంటిటీ అనేటువంటి టచ్ చేయాలన్నమాట ఇక్కడ కాకుండా ఇక్కడ కింద టచ్ చేసిన ఇక్కడే మనం ఇక్కడ ఇక్కడే తిరుక్కుంటూ ఉంటాం మన ప్రాజెక్ట్ పూర్తి కాదు కాబట్టి యాడ్ ఎంటిటీ పైన పూర్తి టచ్ చేయాలి ఈ యాడ్ ఎంటిటీకి వెళ్ళినాక ఈ విధంగా వస్తుంది ఇక్కడ సర్చ్ బార్లో మన స్కూల్ పేరు టైప్ చేయాలి ఉదాహరణకు జెడ్పిహెచ్ఎస్ ఉప్పరపల్లి అయితే జెడ్పిహెచ్ఎస్ లేకుండా ఉప్పరిపల్లి మాత్రమే టైప్ చేయండి అప్పుడు సర్చ్ సులభంగా జరుగుతుంది ఇక్కడ ఉప్పరపల్లి అని కొడతానే కింద ఆ రెలవెన్సీ ఉన్న పేర్లకు సంబంధించినటువంటి కూడా మనకు కింద డిస్ప్లేలో వచ్చేస్తాయి అనమాట మూవ్ చేసుకొని స్క్రోల్ డౌన్ చేస్తే మన స్కూల్ పేరు ఎక్కడుందో దాన్ని క్లిక్ చేసుకోవాలి ఈ భాగంలో క్లిక్ చేయాలి అలా క్లిక్ చేసాక యాడెంటిటీ పైన కింద భాగంలో క్లిక్ చేయాలి ఇప్పుడు వ్యూ ప్రాజెక్ట్ పైన కింద వ్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేస్తే కాసేపు ఇలా ప్రాసెస్ జరుగుతుంది అన్నమాట ఇలా ప్రాసెస్ జరిగి ఈ ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ప్రాజెక్ట్ డీటెయిల్స్ బదులు మనం ఇంకా ప్రాజెక్ట్ ఏమీ అప్లోడ్ చేయలేదు కాబట్టి టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్ళాలి టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్ళాలన్నమాట ఈ టాస్క్ డీటెయిల్స్లోకి వెళ్ళి యాడ్ యువర్ ఓన్ టా టాస్క్ అని క్లిక్ చేస్తాం ఇక్కడ డేటును మరియు స్టేటస్ కాడ నాట్ స్టార్టెడ్ కాడ కంప్లీటెడ్ అని పెడతాం అనమాట అదేవిధంగా పైన డిస్క్రిప్షను రాస్తాం ఇక్కడ కంప్లీటెడ్ పోగ్రెస్ స్టేటస్ కాడ కంప్లీటెడ్ అనేది ఉంచుతాం అనమాట కంప్లీటెడ్ అటాచ్ ఫైల్ అటాచ్ ఫైల్ మనం ఏదైతే అప్లోడ్ చేయాలనుకుంటాం అదని ఇక్కడ టిక్ పెట్టి ఇక్కడ అప్లోడ్ అవుతుతాం లోడ్ ఫ్రమ్ లైబ్రరీలోకి వెళ్తాం అలో ఇప్పుడు మన ఫైల్ మేనేజర్లో ఉన్నవన్నీ కూడా కనిపిస్తాయి మనం అప్లోడ్ చేయాలనుకున్న ఫైల్ వద్దకు వెళ్ళి గ్యాలరీలో ఇది నేను అప్లోడ్ చేయాలనుకున్న ఫైల్ ఈ ఫైల్లోకి వెళ్ళి నేను ఇది పిక్ చేసుకుంటాను అన్నమాట పిక్ చేసుకొని మళ్ళీ యాడ్ టాస్క్ అనేది వత్తాలి యాడ్ టాస్క్ వత్తి ఒకసారి వెనక్కి రావాలి యాడ్ టాస్క్ వచ్చేసి మళ్ళీ వెనక్కి రావాలి అప్పుడు మనకు ఏమని వస్తుందంటే పైన దిక్కు కంప్లీటెడ్ అని వస్తుంది చూడండి యాడ్ టాస్క్ పైన క్లిక్ చేసేసి వెనక్కి రావాలి వెనక్కి వస్తే ఈ విధంగా వస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ పైన క్లిక్ చేయాలి సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ పైన ఇక్కడ యాడ్ రిమార్క్స్ అంటే నీళ్ళని పెట్టేసి సబ్మిట్ వేయాలి సబ్మిట్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్స్ ఇది వద్దుతానే కాసేపు ప్రాసెస్ జరిగి సబ్మిట్ వద్దాలి కాసేపు సింక్రనైజ్ ద ప్రాజెక్ట్ని సింక్రనైజ్ జరిగి మనకు సర్టిఫికెట్ అనేది జనరేట్ అవుతుంది కాసేపు ప్రాసెస్ జరిగినాక ఈ విధంగా కంగ్రాచులేషన్స్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ దిస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ అనేటువంటి విషయాన్ని మనకు డిస్ప్లే చేస్తుంది దీన్ని స్క్రీన్షాట్ కొట్టుకొని మనం ఎవిడెన్స్గా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట ఇంతటితో మనం అప్లై చేసే విధానం పూర్తయింది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్